కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న సిద్ధరామయ్యకు తాజాగా మరో చేదు అనుభవం ఎదురైంది. అది కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తన సొంత నియోజకవర్గంలోని చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవలి ఘర్షణలో గాయాలైన బాధితులకు సిద్ధరామయ్య అందజేసిన పరిహారాన్ని బాధిత కుటుంబాలకు చెందిన ఓ మహిళ విసిరికొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన సిద్ధరామయ్య బాగల్కోట్ జిల్లా పరిధిలోని బాదామి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని కేరూర్లో ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణలో 4 వ్యక్తులు గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న సిద్ధరామయ్య స్థానిక ఎమ్మెల్యేగా బాధితులను పరామర్శించేందుకు శుక్రవారం కేరూరు వచ్చారు. పరామర్శ సందర్భంగా 4 బాధితులకు 50,000 చొప్పున పరిహారం అందించి తిరుగు ప్రయాణమయ్యారు. ఏ అబ్బా రండి 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 ఏ అబ్బా రండి